కదా నా పేరు గోపి. ఈరోజు మనం చేయబోయే పాట జీన్స్ సినిమా నుంచి కన్నులతో చూసేది అనే పాట మనం ప్లే చేయబోతున్నాం. ముందుగా ఈ సినిమాకి సంగీతం ఏ రెహమాన్ గారు, అలాగే ఈ పాట యొక్క శృతి ఒకటి అంటే మనకు వెషన్ వస్తాయి. అలాగే ఈ పాట యొక్క రాగం అభేరి, చూద్దాం ఎలా ఉంటుందో. గావన్ మావన్ పా నీవన్ స, అలాగే మనకు వచ్చేటప్పుడు స, ఇక్కడ మనకి దాటు వస్తుంది, అలాగే రీటు వస్తుంది. స నీ ద ప మా గ రీ స. అలాగే ఆన్లైన్లో క్లాసులు నడుస్తున్న ఫ్రెండ్స్, కీబోర్డ్ కొత్తగా నేర్చుకున్న నా ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ థంబ్నైల్లో ఉంది, టైటిల్లో ఉంది. ఎవరైతే కీబోర్డ్ కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా నా ఫోన్ చేయండి ఫ్రెండ్స్, ఆన్లైన్ క్లాస్ చెప్తున్నాను. ఓకే, మనం సాంగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మ్యూజిక్, ఒకవేళ సాంగ్ వినకుంటే సాంగ్ వినండి, సాంగ్ వినాక ఇవిడ చూడండి. చాలా మెలోడీ సాంగ్, నాకు చాలా ఇష్టమైన పాట ఇది. ఫస్ట్ మ్యూజిక్ ఏంటంటే పాప మ పని ప మ పని ప మ గ మ ప సగ సని పని ప మ గ మ గ స గ మ, ఇది 2 టైమ్స్ ఉంటుంది మనకి. చూద్దాం ఇప్పుడు ఎలా ప్లే చేయాలో. మ పని ప మ పని ప మ గ మ ప స గ స ని పని ప మ గ మ గ స గ మ, 2 టైమ్స్ ఉంటుంది మనకి ఇది. ఇది మనకి 2 టైమ్స్ ఉంటుంది మళ్ళీ. పాప ప పాప ప పా గ గ మా మమ మా మమ మా స స స గ గ మా ప ప స గ గ గ మమ మా ప ప పా గ రి స, చూద్దాం అది ఎలా ఉంటుందో. ఇది మనకి మొత్తం 2 టైమ్స్ ఉంటుంది. ఇది అయిపోయినాక మనకి మాండోలిన్ మీద అది చూద్దాం. మ్యాండోలిన్ ఇలా ఉంటుంది, అది వేరే కీబోర్డ్, అది దీని మీద చూద్దాం మళ్ళీ. అది యమహా, అది వెళ్ళిపోద్ది, మ్యూట్లో ఉంటుంది, మ్యూట్లాగా ఉంటుంది మనకి, అలా వచ్చి వెళ్ళిపోద్ది ఏమిటది. అది అయిపోయినాక మనకి అప్పుడు పల్లవి స్టార్ట్ అయింది. ఓకేనా, ముందు మళ్ళీ సార్ మొత్తం కలిపి చూద్దాం. ఈ నోట్స్ చూద్దాం మనం ముందు అయితే. ఈ నోట్స్ ఏంటంటే మనకి సని సగ మ ప గ మ ప సని సగ మ ప గ మ ప గ మ ని పని ప మ ప ప పని ప గ మ గ పని ప మ ప మ గ మ గ స ని స. స్పీడ్ ఎలా అంటే
తలపు స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా మొత్తం మళ్ళీ ప్లే చేద్దాం. అయిపోయినాక అక్కడ ఉంటుంది కదా తబలా, ఉంటాయి కదా ఇప్పుడు మనకి పలవి స్టార్ట్ అయింది. మనకి పల్లవి స్టార్ట్ చేద్దాం. పల్లవి స్టార్ట్ చేసే ముందు చిన్న విషయం ఫ్రెండ్స్, అదేంటంటే ఇది కేవలం పార్ట్ వన్ వీడియోని, పార్ట్ టూ కావాలనుకుంటే, ఎందుకంటే చాలా పెద్ద పార్ట్ ఇది. ఒకవేళ మీకు గనక పార్ట్ టూ వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా కింద జాయిన్ అనే బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేయండి. మొత్తం ఆప్షన్లు మనకు వస్తాయి అక్కడ, నా లిస్ట్ మొత్తం ఉంటుంది. మీకు దేవుడు పాటలు కావాలా, జీసస్ సాంగ్స్ కావాలా, ఇంకా మెలోడీ సాంగ్స్ కావాలా, అన్ని ఆప్షన్లు వస్తాయి మీకు. అక్కడ జాయిన్ అవ్వండి, ఏం లేదు, చిన్న సింపుల్గా మీరే జాయిన్ అవ్వండి. అక్కడ చిన్న పేమెంట్ ఉంటుంది, ఆ పేమెంట్ చేసి జాయిన్ అవ్వండి. మీకు ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్ నేను చేస్తాను. అన్ని పాటలు కూడా పార్ట్ టూ అనేది చేయడం జరుగుతుంది. వీక్లీ 1-2 వీడియోస్ పెడుతున్నాను అందులో కూడా. ఖచ్చితంగా మెంబర్షిప్ తీసుకోండి, ఆ ఛానల్ యొక్క మెంబర్షిప్ తీసుకున్నాక నాకు కామెంట్ చేయండి మీకు ఏ సాంగ్స్ కావాలో. ప్రతి ఒక్క సాంగ్ కూడా పార్ట్ టూ అందులో చేస్తాను నేను, ఓకేనా. ఈ చిన్న విషయం మీ వంతు ఛానల్కి సహాయం ఇది, ఓకేనా, వేరే ఉద్దేశంతో కాదు. మీరు కూడా ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేసి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మెంబర్షిప్ తీసుకోండి, ఓకేనా. జాయిన్ అనే కింద ఆప్షన్ మన ఇప్పుడు వీడియో ప్లే అవుతుండే కింద ఉంటుంది జాయిన్ అని ఉంటుంది, ఆ జాయిన్ ప్రెస్ చేయండి. మిగతా లిస్ట్ మొత్తం మనకు వస్తాయి, పార్ట్ టూ వీడియోస్ అని, అలాగే మెలోడీ సాంగ్స్ అని, జీసస్ సాంగ్స్ అని, హిందూ సాంగ్స్ అన్నీ వస్తాయి. అందులో మీకు ఏది కావాలో ఆ మెంబర్షిప్ తీసుకోండి, ఓకేనా. ఓకే, మనం పల్లవి స్టార్ట్ చేద్దాం. కన్నులతో చూసేవి గురువా, కనులకు సంత మౌన, కనులకు సొంత మౌన. చూద్దాం. ఓకే, కార్డ్స్ టైప్ కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంటే, సి మైనర్ అని, ఎఫ్ మేజర్ కార్డు, 2 కార్డ్స్. కన్నులతో చూసేవి ఇట్లా మనకి 2 టైప్స్లో 2 కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. చూద్దాం పల్లవి. చెప్పాను కదా 2 టైప్స్లో చేయొచ్చు అని, అంటే గమకాలు లేకుండా గమకాలతోటి. ఓకే, ఖచ్చితంగా గమకాలతో చేయండి, కొంచెం మెలోడీగా ఉండదు సాంగ్ అనేది. అది ఎలా అంటే చూద్దాం ముందు, గమకాలు లేకుండా ఎలా, గమకాలతోటి ఎలా చూద్దాం. గమకాలు లేకుండా ఏంటంటే ని ప ప ప ప ప ని ప మ ప ప స ని స ని ప మగ మగ మణి ప ప మగ గరి ని స స మగ మ గ మ ప మణి ప మగ మగ మణి ప ప మగ గరి ని ని స గ స గ స ని స. ఇది మనకి మెయిన్ పల్లవి. ఇది నేను ప్లే చేస్తాను ఇప్పుడు ఇది.
సాంగ్ వినకుండా చేసేటప్పుడు ఏంటంటే మామూలుగా ఇలా ప్లేన్ చేయొచ్చు, ఈ నోట్స్తో చేయొచ్చు. ఒకవేళ సాంగ్ వింటుంటే కొంచెం స్పీడ్ ఉంటుంది కాబట్టి కొంచెం గమకాలతో టచింగ్స్ చేసుకుంటూ వెళ్తే ఇంకొంచెం బాగుంటుంది, మ్యాచింగ్ అది దానికి దీనికి. ఆ గమకాలతో చేయడం వల్ల ఏంటంటే మ్యాచ్ అవుద్ది. ఓకేనా, చూద్దాం ఇప్పుడు. చూద్దాం. ని ప ప ప ప ప ని ప మ ప ప స ని స ని ప మ గ గురువ కనులకు ఇలా చేయొచ్చు. కనులకు మగ మణి ప ప మ కనులకు, కొంతమంది అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు. కనుల అంటే గమ, కనులకు గమని పపమ, గమని పపమ అనవచ్చు, లేదు మగమని పపమ. ఆ సాంగ్ వినుకుంటూ పర్టికులర్గా నోట్స్ వాళ్ళు ఏదైతే ఆ పదాలు ఉన్నాయో ఆ పదాలతో పాటే చేయాలంటే మగం వస్తుంది. మగమని పపమ కనులకు 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 ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్. మళ్ళీ గమకాలతో చేయాలా చేయకూడదని, పాట వినేటప్పుడు ఖచ్చితంగా గమకాలతో చేయాలి. మనం పాట వినకుండా చేసేటప్పుడు మన గగ్గరిని సమగమ ఇంత గ్యాప్ ఉండదు అక్కడ. అవునా, మామూలుగా గగ్గరిని సమగమ ఇలా అంటాం కదా. ఇప్పుడు పాట వినేటప్పుడు ఏంటంటే సొంతమవునా అంత వదిలేయండి. నోట్స్ అయితే ఇవి నోట్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్న నోట్స్ ఏంటంటే ని ప ప ప ప ప ని ప మ ప ప స ని సా ని ప మగ. ఓకే, అందులో మెంబర్షిప్ తీసుకోండి. ఆ నోట్స్ అన్నీ కూడా క్లియర్గా ఇంకా స్లోగా అన్ని చూపిస్తాను. ఓకే, మెయిన్ వీడియో కాబట్టి టైం అవుతుంది, ఎక్కువ టైం అయింది ఇప్పటికీ. ఖచ్చితంగా మెంబర్షిప్ తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇది అయిపోయినాక మనకి టూ టైమ్స్ ఈ కన్నులతో అయిపోయినాక చూద్దాం. చూసినాక దీన్ని కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే మనకి లాస్ట్ చాలా ఉంటాయి, అక్కడ స్వరకల్పన ఉంటుంది, స్వరం ఉంటుంది మొత్తం. మమ గగ మమ సగగ స సగగ నిని సగగ సమమ సగగ సపప చాలా ఉంటుంది. చాలా డిఫికల్ట్గా ఉంటుంది క్లైమాక్స్ అనే ఆ పాట అనేది. ఒక నిమిషం పాట ఉంటుంది, అది ఎంత కావాలనుకుంటే ఖచ్చితంగా మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవ్వండి. ఓకే, సెకండ్ బీట్ దాకా అయితే ఇందులో పెడదాను నేను. ఇప్పుడు సెకండ్ బీట్ ఏంటంటే మనకి ఇది అయిపోయినాక మళ్ళీ ఇట్లా నడుస్తుండే మనకి ఆ తబల మీద నడుస్తుండేది. అయిపోయినాక చిన్న వాయిస్ ఉంటుంది, ఆ వాయిస్ ఏంటంటే ఆ వాయిస్ చూద్దాం. ఇలా ఉంటుంది మన కీబోర్డ్ చూద్దాం. ఇది
ఉంటుంది, మళ్ళీ ఫ్లూట్ ఉంటుంది. ఓకేనా, ఇది అయిపోయినాక మళ్ళీ ఫ్లూట్ ఫ్లూట్ ఇలా ఉంటుంది. అది ఏంటంటే సగ స నిన్న సగగ పని సాని ప. ఇది నోట్స్ మనకి చూద్దాం ఒకసారి. చాలా మెలోడీగా, చాలా ఆ ఫ్లూట్ మ్యూజిక్ అనేది కొంచెం మెలోడీగా ఉంటుంది గమకాలతోటి. ఓకే ఫ్రెండ్స్, నేను కంప్లీట్ చేస్తున్నాను ఇక్కడ దాకా. మా ఇంకోసారి చెప్తున్నాను, ఆన్లైన్ క్లాస్ నడుస్తున్నాయి ఫ్రెండ్స్, కీబోర్డ్ కొత్తగా నేర్చుకోవాలని నాకు ఫోన్ చేయండి. ఓకేనా, ఎవరైతే కీబోర్డ్ కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఆన్లైన్ క్లాస్ చెప్తున్నాను, నా నెంబర్ నోట్ చేసుకోండి. ఓకేనా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఖచ్చితంగా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే పార్ట్ టూ వీడియో కావాలనుకుంటే ఛానల్ యొక్క మెంబర్షిప్ తీసుకోండి, కింద జాయిన్ అనే బటన్ ఉంది, మెంబర్షిప్ తీసుకోండి. ఖచ్చితంగా మీ వంతు సహాయం ఛానల్కి చేయవలసిందిగా నా ప్రార్థన. ఓకే, లవ్ యూ ఫ్రెండ్స్. ఓకే, చాలా థ్యాంక్స్ అందరికీ మన ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు. ఓకే, బాయ్.